ఏమీ సీఎం జగన్ ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం అనుబంధ రంగాలపై సమీక్ష జరిపారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు అంశంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 881 అడుగులు ఉన్నప్పుడే 44,000 క్యూసెక్లు, అదే 854 అడుగుల్లో ఉంటే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే తీసుకోగలమని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి అని ఆయన వ్యాఖ్యానించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు అటు తెలంగాణ ఇటు ఏపీ నీళ్లు తీసుకెళ్తే ఎవరికి నష్టం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం జగన్ వ్యాఖ్యలతో పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేశామని హైకోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది. మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టైమ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.